Dr.N.J.Gokula Kumari, MD.Pediatrics. చేశానండి. నేను పీడియాట్రిషియన్ని, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, నారాయణాద్రి హాస్పిటల్ తిరుపతి. ఈరోజు మనము తల్లిపాల ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. బిడ్డకి కంపల్సరీగా 6 నెలల పాటు పుట్టిన బిడ్డ నుంచి, పుట్టిన తేదీ నుంచి 6 నెలల వరకు కంపల్సరీగా తల్లిపాలే ఇవ్వాలి. ఈవెన్ నీళ్లు కూడా తాగించాల్సిన అవసరం లేదు. పుట్టి తల్లిపాలు ఇవ్వాలి. 2 గంటలకు ఒకసారి తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు తాగుతున్నాడా లేదా, సరిపోతుందా లేదా అన్న అపోహలు తల్లిలో ఉంటుంది. దానికి ఎట్లా తెలుసుకోవాలి అంటే, మనం తల్లిపాలు తాగిన పిల్లలు ఎదుగుదల బాగుంటుంది. రోజుకి 30 గ్రాముల లెక్కన 6 నెలల వరకు పెరుగుతారు. ఒంటికి రోజు 6 నుంచి 8 సార్లు పోతారు. 2 గంటలు ఒకసారి పాలు ఇచ్చినట్లయితే, ఒకసారి పాలు తాగిన తర్వాత 2 గంటలు బాగా పడుకుంటారు. తర్వాత పాలు తాగేటప్పుడు కూడా తల్లికి తెలుస్తుంది, మింగే శబ్దం వినిపిస్తుంది. మా బిడ్డ ఎక్కువ ఏడవకుండా బాగా పడుకున్నట్లయితే, బరువు పెరుగుతున్నట్లయితే తల్లి పాలు ఇచ్చేది సరిపోతున్నట్టు. తర్వాత కొన్ని మిస్టేక్స్ ఏం చేస్తారంటే, తల్లులు ఒక సైడ్ ఒక రొమ్ము దగ్గరే కొద్దిసేపు పాలు ఇచ్చి ఇంకో రొమ్ము దగ్గర మళ్ళీ వేరే రొమ్ముకి ఇవ్వడము అలా చేస్తూ ఉంటారు. ఇటు పక్కకు వస్తేపు అటు పక్కకు వస్తేపు ఇస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఓన్లీ 4 మిల్క్ ఒక్కటే బిడ్డకి వెళ్తూ ఉంటుంది. దానిలో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ వెళ్తుంటుంది. దానివల్ల బిడ్డకి గ్యాస్ ఫామ్ అవ్వడము, ఎక్కువ నీళ్ళగడము, బాగా మోషన్స్ వెళ్ళడము, మోషన్స్ వెళ్ళే దగ్గర అంతా ఎర్రగా అవ్వడము ఇలా అవుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల తల్లి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక సైడ్ రొమ్ము కంప్లీట్గా ఇవ్వాలి. ఒక 15 నిమిషాలు పడుతుంది ఒక రొమ్ము ఎంప్టీ అవ్వడానికి. ఒక రొమ్ము ఎంప్టీ అయిందంటే ఆ ఫుల్నెస్ ఫీలింగ్ పోతుంది అన్నమాట, బరువు తగ్గుతుంది. తర్వాత ఇంకో రొమ్ముకి షిఫ్ట్ చేయాలి. పుట్టిన బిడ్డ ఒక రొమ్ము పాలే కొద్దిసేపు తాగుతుంది, ఇంకో 2 గంటల తర్వాత ఇంకో రొమ్ము ఇవ్వాలి. మార్చి మార్చి ఇవ్వద్దు. దానివల్ల చాలా సమస్యలు తగ్గుతాయి. మళ్ళీ తల్లిపాలు ఇచ్చేటప్పుడు కూడా బిడ్డని దగ్గర తీసుకొని కూర్చోబెట్టుకొని ఇవ్వాలి. పడుకోబెట్టుకొని అట్లా ఇచ్చినట్లయితే కొద్దిగా బిడ్డ పొరపోవడము అట్లాంటి సమస్యలు ఉంటాయి. పాలు ఇచ్చిన తర్వాత కొద్దిసేపు భుజానికి వేసుకొని తేపించేంత వరకు తట్టాలి, లేకపోతే 10 గంటల సేపు పైన ఎత్తి పెట్టుకొని ఉండాలి. మేజర్గా 5 అడ్వాంటేజెస్ ఉన్నాయి తల్లిపాల వల్ల. ఇమ్యూనలాజికల్ సుపీరియారిటీ అంటే రోగ నిరోధక శక్తి బిడ్డల్లో పెరుగుతుంది ఓన్లీ తల్లిపాలు తాగిన పిల్లలకి. ఇంకా అలర్జీస్కి చాలా దూరంగా ఉంటారు. ఆవు పాలు వాటి వల్ల అలర్జీస్ ఉంటాయి, దాంట్లో అలర్జీస్ తల్లిపాల వల్ల రాదు. బాండింగ్, తల్లి బిడ్డ మధ్య బాండింగ్ బాగా ఏర్పడుతుంది. ఎకనామికల్గా మీకు డబ్బులు పౌడర్లకి వాటికి వాడాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తల్లిపాలు ఎకనామికల్. ఇంకా బ్రెయిన్ ఐక్యూ డెవలప్మెంట్ బాగుంటుంది బిడ్డకి. తర్వాత తల్లికి వచ్చినట్లయితే అధిక బరువు, ప్రెగ్నెన్సీలో వచ్చిన బరువు అంతా షట్ డౌన్ అవుతుంది తల్లిపాలు బాగా ఇవ్వడం వల్ల. ఇంకా క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ ఓవేరియన్ క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది.